హాయ్ వివర్స్ వెల్కమ్ టు మైరా మీడియా బిగ్ బాస్ త్రీ సీజన్ మొదలైంది మరి గతంలో జరిగిన రెండు సీజన్లకు ఈ ఉన్న డిఫరెంట్ ఏంటి మరి కింగ్ నాగార్జున హోస్ట్గా ఎలా వ్యవహరిస్తున్నారు వీటి మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అదేవిధంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విశ్లేషకులు పెద్ది కే ఈశ్వర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అన్నారు ఓకే బిగ్ బాస్ త్రీ మొదలైంది మొదటి ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు అంటే గతంలో జరిగినటువంటి రెండు ఎపిసోడ్లకు హోస్ట్గా వివరించిన జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి అదేవిధంగా నాని కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ త్రీ మూడో సీజన్లో నాగార్జున గారు హోస్ట్గా వివరిస్తున్నారు మీరు ఈ ముగ్గురి మధ్య డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు సార్ ముగ్గురు మధ్య డిఫరెన్స్ అంటే ఏం లేదండి బేసిక్గా చెప్పాలంటే ఎవరు క్రేజ్ వాళ్ళదే అండ్ అందరికీ ముగ్గురికి ముగ్గురికి వాళ్ళకున్న క్రేజ్ వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు హీరోలు ఇప్పుడు కాదు అంటే లైక్ ద వే ఎన్టీఆర్ గారు ప్రజెంటేషన్కి ఎన్టీఆర్ గారు యాక్ట్ నాని గారి ప్రజెంటేషన్కి నాని గారు యాక్ట్ యాప్ట్ అండ్ నాగార్జున గారు మీ అందరికీ తెలిసింది ఇప్పుడు ఆయన ఇంకా స్టిల్ యంగ్ అండ్ చాలామంది అంటే ఆయనకి టెలివిజన్ ఆడియన్స్ కూడా చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు అంటే ఇంతకుముందు మీలో కోటేశ్వర ప్రోగ్రామ్ ఉంది కదా దాని ద్వారా సో ఇక్కడ డెఫినెట్గా బిగ్ బాస్ త్రీకి నాగార్జున గారు హండ్రెడ్ పర్సెంట్ అసెట్ అనే చెప్పాలి ఓకే నో డౌట్ అపోర్ట్ ఇట్ దానిలో ఎందుకంటే అంతకుముందు అంటే టెలివిజన్ స్క్రీన్లో గతంలో నాని గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ ఎప్పుడు టెలివిజన్ స్క్రీన్ పైన లేరు ఫస్ట్ ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం యాజ్ నాగార్జున గారు ఆల్రెడీ టెలివిజన్ ఆడియన్స్కి కనెక్టెడే కొత్త కాదు సో దీనిలో ఏంటంటే ఆయనకి మహిళా ప్రేక్షకులు సంబంధించిన ఫ్యానిజం చాలా ఎక్కువ ఆయనకి నాగార్జున గారి నాగార్జున గారికి సో టీఆర్పి కూడా చాలా ఎక్కువ ఉంటుంది బిగ్ బాస్ త్రీకి ఆల్రెడీ క్రేజ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ క్రేజ్గానే వెళ్తుంది ముందుకి అలాగే విభేదాలు అంటారా అంటే లైక్ చాలా రకాలుగా రైవెలరీస్ అవి వస్తున్నాయి సో అవన్నీ మనం వాటిని పక్కన పెట్టేసుకోవడం బెటర్ ఎందుకంటే అది మనం అనలైజ్ చేయలేం బికాస్ ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ పర్సనల్కి సంబంధించిన అది ఒక ఇట్ ఇస్ అన్ ఇష్యూ బట్ ఆ ఇష్యూని మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు డెఫినెట్గా బిగ్ బాస్ త్రీకి సంబంధించిన మటుకు నాగార్జున గారు హండ్రెడ్ పర్సెంట్ అసెట్ ప్లెస్ అండి అయితే చూ ఎప్పుడు గత రెండు సీజన్లకు లేనట్టుగా ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్ సారీ ఈ సీజన్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఎపిసోడ్లోనే ఒక సిక్స్ మెంబెర్స్ని హెల్మెట్ చేసినట్టుగా ఉన్నారు అసలు దేని గురించి ఉంటుంది సార్ ఇది సార్ అసలు మనం బిగ్ బాస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక రియాలిటీ షో అండి బేసికలీ అంటే ఒక రియాలిటీ షో అనేది ఏ పర్సన్ మీద లేకపోతే ఒక వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉండదు అది గేమ్ ఒక గేమ్ మనం చెస్ ఆడతాం చెస్ ఆడేటప్పుడు ఏం జరుగుద్ది చెస్ ఆడేటప్పుడు చెస్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతుంది వెళ్తారు సో ఇక్కడ కూడా అంతే అంటే వాళ్ళ వాళ్ళకున్న ఒక ప్రోటోకాల్ విధానంలో వాళ్ళు ముందుకెళ్తారు సో వాళ్ళు అదొక గేమ్ షో ఉన్నప్పుడు దానిలో వాళ్ళు చెప్పే పదంలోనే గేమ్ షో అనే దానిలోనే గేమ్ అనే ఒక పాయింట్ ఉంది చూసారా ఆ పదంలోనే ఇట్ ఇస్ అ గేమ్ కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్ అండ్ ఇట్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటామండి రవి గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ఆ డిజైన్ ప్రకారం వెళ్తాం అంటే మనం ఎంతసేపు మాట్లాడాలి ఏంటి అని సేమ్ ఇలాగే ఈ గేమ్ షోలు కూడా ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ దాని ప్రకారం ఒక దాని ప్రకారం రూల్ ప్రకారం రూల్ ప్రకారం వెళ్తారు సో మనం వీ కెనాట్ ఇప్పుడు ఎవరిని మనం వీ కెనాట్ పాయింట్అవుట్ ఏంటంటే దానికి కారణాలు ఏంటి అని అంటే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి వాళ్ళ షో కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన నామ్స్లోనే వెళ్తారు ఎవరో సజెస్ట్ చేస్తే అది ఎన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ అనే షోని వాళ్ళు ఎన్ని రోజులు అనలైజ్ చేస్తే అలాంటి షోని అనుకున్నారు సరే గతంలో మనం బాలీవుడ్లో చూసినా లేకపోతే హాలీవుడ్లో చూసినా మనం ఎంత అక్కడి నుంచి తెచ్చుకున్నా ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు కూడా ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి కదా అలాంటి గేమ్ షోని పెట్టింది సో ఆ గేమ్ షోని కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే పెట్టారు కానీ వేరే విధంగా కాదు ఎవరినో హట్ చేద్దామని ఉద్దేశాలు అయితే వాళ్ళకు నేను అనుకుంటున్నాను మొదటి సీజన్లో కాదు కానీ రెండో సీజన్కి వచ్చేసరికి ఒక బిగ్ బాస్ మీద ఒక క్రేజ్ అనేది బాగా వచ్చేసింది అనుకోవచ్చు మనకు ఎందుకంటే కౌశల్ ఆర్మీ అని చెప్పి ఒక ఆర్మీ క్రియే రావడం అంత మంచి ఒక వచ్చింది ఆ సీజన్లో ఈ సీజన్లో అట్లాంటి పర్సన్ ఎవరున్నారంటే మీరు ఏం చెప్తారు సార్ సార్ ఇప్పుడు కౌశల్ ఆర్మీ అనేది మనం యాక్చువల్గా ఇప్పుడు మనది ఐ థింక్ ఈరోజు సెకండ్ డే సో ఈ సెకండ్ డేనే మనం ఎనలైజేషన్లోకి వెళ్ళలేం బికాజ్ ఎందుకంటే పార్టిసిపేట్స్ అందరూ దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్ అందరూ యాక్టివ్గా ఉన్నారు ఎవరు నాన్ యాక్టివ్గా ఎవరు కనపట్ల అందరూ లైక్ ఎవ్రీ బడీ దే ఆర్ హ్యావింగ్ జీల్ టు విన్ ద గేమ్ అంటే అందరూ ఒకటే కోరుకొని లోపలికి వెళ్ళారండి హౌస్లోకి నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి బిగ్ బాస్ దని అండ్ డెఫినెట్గా పాపం మనం కూడా వాళ్ళలో ఒకళ్ళు అవ్వాలని చెప్పి కోరుకుంటాం ఇక్కడ ఏం జరుగుద్ది అంటే అండి ఒక గేమ్లో అంటే జనరల్గా మీరు ఎప్పుడన్నా ఒక స్పోర్ట్ ఒక క్రికెట్ ఉందండి ఒక క్రికెట్ మనం చూస్తున్నప్పుడు ఒక క్రికెటరు పరిగెట్టేటప్పుడు ఒక రన్ పరుగు తీసేటప్పుడు కింద పడిపోతాడు అంటే ఆ బాల్ వచ్చి రన్ అవుట్ అవుతుందేమో అని పడిపోతాడు ఆ తర్వాత అదే నెప్పితో ఏ సిక్స్ ఏ ఫోరో కొట్టి మళ్ళీ రన్ తీస్తే మనం ఎలా ఫీల్ అవుతాం సింపథెటిక్గా ఫీల్ అవుతాం అవును సో ఈ గేమ్లో కూడా అలాంటి సిచ్యుయేషన్స్ ఆ ప్రజలకి కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే స్పందనే ఈ ఆర్మీలు ఇవి సో మనం ఇక్కడ ఏంటి ఎంతోకంత ప్రజల్లో ఒక సింపతి అనేది లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అది కౌశల్ గారి విషయంలో ప్రూవ్ అయిపోయింది కౌశల్ గారు బిగ్ బాస్ టూ అయ్యారు సో ఎంతో కొంత లేకుండా అయితే అంటే నిప్పులైంది పొగరాదంటారండి సో అది ఏదైనా సరే ఒక ఆర్మీ ఫామ్ అయిందంటే ఒక మనిషి పైన ఉన్న ఎమోషన్ అండి ఒక ఎమోషన్ అంటే మనం ఎప్పుడైనా చూసుకుంటే ఎగ్జాంపుల్ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను బిచ్చగాడి సినిమా ఉంది బిచ్చగాడి సినిమా స్టోరీ చూసిన తర్వాత ఏడో నోళ్ళు అంటూ లేరు సూపర్ డూపర్ హిట్ అయిందండి మూవీ దానికి కారణం ఏంటి ఎమోషన్స్ ఎమోషన్స్ హీరో ఎమోషన్స్ సో ఇక్కడ కూడా ఏంటంటే గేమ్ షోలో ఆడే పర్సన్ కూడా హీఈ్ లైక్ దే ఆర్ ఆల్ లైక్ హీరోస్ అండ్ ఈవెన్ హీరోయిన్స్ అనే చెప్పాలి అందరు క్యారెక్టర్స్ ఎవరు లేరు అక్కడ మనం చూ చూడాల్సింది ఏంటంటే ఒక కోణంలో ఎవ్రీ బడీ ఈజ్ హీరోయిన్ బిగ్ బాస్ ఎవ్రీ బడీ ఈజ్ హీరోయిన్ ఇన్ బిగ్ బాస్ సో ఫైనల్గా ఎవరు హీరో కాబోతున్నారు వారు ఎవరు హీరోయిన్ కాబోతున్నారు ఫైనల్గా ఎవరు ప్రిన్స్ కాబోతున్నారు ఎవరు ప్రిన్సెస్ కాబోతున్నారు అనేది ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అండి బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా లేకపోతే మనం ఎన్ని డిబేట్స్ చేసుకున్నా లేకపోతే ఎన్ని పబ్లిక్ ఒపీనియన్స్ చెప్పినా ఫైనల్గా ప్రజలు అంటే ప్రజలు ఎవరైతే ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ మనసులోకి తీసుకుంటారో ఎవరైతే వాళ్ళకి అంటే వాళ్ళ మనసును దోచుకోవాలండి అంతే ఇస్ నథింగ్ ఇప్పుడు హీరోలు అయ్యారు ఎలా అయ్యారు అంటే ప్రజల్ని మనసును దోచుకోవడం వల్లే అయ్యారు సో ఇది కూడా అంతేనండి గేమ్ షోలో భాగం ఏంటి అంటే వాళ్ళు కనుక వీళ్ళ ఎమోషన్స్ని కనుక క్యాచ్ చేసి వీళ్ళు జెన్యున్గా ఆడుతున్నారు ఎమోషనల్గా ఎప్పుడైతే అటాచ్ అవుతారో వాళ్ళే అయిపోయినారు సింపుల్ ఎమోషన్తో పాటు కొంచెం అంటే లాస్ట్ టైం పెయిడ్ ఆర్మీ అని కూడా అన్నారు వాళ్ళు రెండు అంటే ఎమోషన్ అండ్ కొంచెం ఆర్మీని కూడా పే పే చేసి కొంచెం ఆర్మీని క్రియేట్ చేస్తారని కూడా ఆరోపణలు వచ్చాయి అది రవి గారు ఇక్కడ ఒక మనం ఒక విషయం ఆలోచించాలండి ఇప్పుడు జనరల్గా ఈరోజు సోషల్ మీడియాలో ఫేస్బుక్లు ఉన్నాయి అండ్ ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఉంది అండ్ చాలా రకాలైన ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఎంత మనం అనుకున్నా ఫైనల్గా ఇక్కడ ఏం చేశారు బిగ్ బాస్ కండక్ట్ చేసే వాళ్ళు ఈ చిన్నోళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు దేర్ హేమ హేమీల అలాంటి బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేశారు కౌశల్ని సో ఇక్కడ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇక్కడ ఏంటి ఇక్కడ అవుట్ ఆఫ్ టాపిక్ బేసిక్గా పెయిడ్ ఆర్మీ అంటే డబ్బులు ఇచ్చి ఏదో ఆయన్ని హైప్ చేశారు అంటారు బట్ అక్కడ ఆ రోజు ఎమోషన్స్ ఎందుకు వర్కౌట్ అయ్యింది సో ఇక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి కాబట్టి ఆయన విన్ అయ్యని నేను అనుకుంటున్నాను సో ఈ పెయిడ్ ఆర్మీ అనే దాన్ని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ ఏ పెయిడ్ ఆర్మీ అండి ఎందుకంటే ఇప్పుడు మనము డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది అభిమానం కాదు డబ్బులు ఇస్తే ఇప్పుడు నన్ను నేనున్నాను ఐదు వందలు ఇచ్చి నన్ను అంటే ఆ రోజు పొగుడతాడేమో ప్రతిరోజు బుగ్గుడు నన్ను ఫేస్బుక్లో బుగ్గుడు నేను యూట్యూబ్లో కూడా నాకు కామెంట్లు పెట్టి నువ్వు గ్రేట్ నువ్వు తోపు నువ్వు సూపర్ అసలు నువ్వు అసలు మామూలు కాదు నువ్వు చాలా గ్రేట్ అండి ఎవరు పెడతారండి సో ఇక్కడ ప్రజలండి ఇక్కడ ఫైనల్గా ఎంత చేస్తారు ఇప్పుడు ఒకటి ఎన్ని ఎన్ని వేల మందిని పెయిడ్ ఆర్మీ చేయగలుగుతాం మనం అనుకుందాం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజల్లో నుంచి ఒక ఎమోషన్ నుంచి వచ్చిందే పుట్టుకొని వచ్చింది ఆ ఆర్మీ అని కౌశల్ ఆర్మీ కౌశల్ ఆర్మీ అనేది ఆ తర్వాత ఎన్నో రైవలరీస్ అయినాయి ఏంటి అవును అదని ఇదని బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఆ టైంలో ఒక సెక్టార్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇది చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయాడు కదా ఆయన ఫిఫ్టీ పర్సెంట్ అయితే ప్రజల్లో సింపితే వెళ్ళిపోయింది వాళ్ళు ఏం చేశారు అనేది తర్వాత విషయం బట్ ఫైనల్గా ఏం జరిగింది ఫైనల్గా అయితే ప్రజలకైతే కనెక్ట్ అయ్యాడు అతను సో ఆ కనెక్ట్ అయ్యాడు కాబట్టి డెఫినెట్గా ఆయన బిగ్ బాస్ ఏం వాళ్ళు కూడా చాలా పెద్ద ఎనలైజీ బిగ్ బాస్ వాళ్ళు ఏం తక్కువ కాదు మరి బిగ్ బాస్ వాళ్ళు అయితే ఆయనకి ఎందుకు ఇచ్చి ఉంటారు టైటిల్ ఓకే సింపుల్ థింగ్ ఏంటంటే ఫైనల్గా వచ్చేటప్పటికి ఎమోషన్స్ ప్రజల్లోకి బాగా కనెక్ట్ అయింది తీసుకెళ్ళి అవి జరగటం వల్ల ఆయన అయ్యారని నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఆల్రెడీ టైటిల్ విన్ అయిపోయాడు ఆల్రెడీ బిగ్ బాస్ టూ అయిపోయింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోకుండా ఉండటమే బెటర్ అండి